Yes, Hyderabad lo ninna jarigina Telangana Congress unnata sthayi samaveshaniki 11 mandi adhikara pratinidhulu gaihazaravadam patla PCC nayakatvam agraham vyaktam chesindi. Ninnati samaveshaniki kevalam iddaru adhikara pratinidhulu hazarayyaru. Ee nepathyamlo 11 mandi adhikara pratinidhulaku TPCC nedu shokas notice lu jari chesindi. Samaveshaniki enduku raledo vivarana ivvalani notice lo spashtam chesindi. Hyderabad lo ninna jarigina Telangana Congress unnata sthayi samaveshaniki 11 mandi adhikara pratinidhulu gaihazaravadam patla PCC nayakatvam agraham vyaktam chesindi. Innati samaveshaniki kevalam iddaru adhikara pratinidhule hazarayyaru. Ee nepathyamlo 11 mandi adhikara pratinidhulaku TPCC nedu shokas notice lu jari chesindi. Samaveshaniki enduku raledo vivarana ivvalani notice lo spashtam chesindi. Ika ide amsham sambandhinchi marinta samacharanni maa bureau chief Netaji andistaru phone lo. Cheppandi Netaji, mukhyanga pratinidhulaku TCCC నడు షోకస్ నోటీస్ లైట్ ఇచ్చింది ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయంట సాయిలతో నిన్న జూమ్ మీటింగ్ నిర్వహించారు ఆ సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు హాజరు కాలేదు ఈ నేపథ్యంలోనే వారికి మౌఖిక షోకస్ నోటీస్ మాత్రమే ఇచ్చారు ఎందుకంటే ఈ జూమ్ మీటింగ్ కి ఎందుకు హాజరు కాలేదో ఇవ్వాలని ఆ క్రమశిక్షణ కమిటీ అందులో కోరింది మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డి టీపీసీ చీఫ్ అయినప్పటి నుంచి కూడా సీనియర్లతో పాటు చాలా మంది ఆయన ప్రవర్తన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు ఆయన సీనియర్లు పోవడం లేదన్న ఆరోపణలు వచ్చాయి మరోవైపు చూస్తే కొమ్మటి రెడ్డి రాజమహల్ రెడ్డి నుంచి మొదలుకుంటే సహజంగా ఇప్పుడు మరి శశిధర్ రెడ్డి కూడా పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయంగా తెలంగాణలో టీఆర్ఎస్ కి బీజేపీ అన్నది ప్రజల్లోకి వచ్చేసింది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉంటే ఇక ఎలానో మాకు భవిష్యత్తు లేదన్నట్టుగా ఆలోచన చేసి చాలా మంది కూడా కొత్త పార్టీ వైపు చూస్తున్నారు అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి వెళ్తారు లేదంటే బీజేపీకి వెళ్లే ఛాన్సెస్ మనకు ఎక్కువగా కనిపిస్తుంది నిన్న ఆ జూమ్ మీటింగ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రైతులకు సంబంధించి రుణమాఫీ చేయలేదంటూ నిరుద్యోగ భృతి ఇలాంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి దానిపైన ప్రధానంగా పోరాటం చేయాలన్నట్టుగా ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు అయినప్పటికీ కూడా 11 మంది అధికార ప్రతినిధులు ఆ సమావేశానికి గైర్ హాజరయ్యారు ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి నేతృత్వంలో నిన్న ఆ మీటింగ్ జరిగింది ఎవరైతే రాలేదో వాళ్ళు ఖచ్చితంగా ఆ దానిపైన వివరణ ఇవ్వాల్సిందే అన్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు కూడా ఆ 11 మంది దీనిపైన మాత్రం స్పందించలేదు ఆయన థ్యాంక్ యూ నేతాజీ